భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమావేశం ఆ వివరాలు బహిర్గతం చేయాలనే ఆలోచన జనసేన పార్టీకి మాత్రం లేదు ఎందుకంటే కేవలం రాజకీయం కోసమో పదవుల కోసమో రాజకీయ అవసరాల కోసమో నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేన పార్టీ కాదు రాష్ట్ర ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రాంతానికి ఇంకా ఏ విధంగా మనం మంచి పరిపాలన అందిస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దానిపైనే పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశంలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప బయట అనుకున్న రకరకాల ఊహలు ఎవరి స్వార్థాలకు వాళ్ళు మాట్లాడకోవడం అది సబబు కాదు చాలా నిజాయితీగా ఒక కమిట్మెంట్ తోటి చాలా రోజుల తర్వాత మోడీ గారిని కలుస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు కూడా చాలా స్పష్టంగా మన రాష్ట్రం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఆ న్యాయం చేస్తారని నమ్మకంతో ఆ మీటింగ్కి బయటకు రావడం జరిగింది అది అది సోమవీరాజు గారిని అడగాలండి మీరు జనసేన పార్టీ మాత్రం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి చక్కటి అవకాశం దొరికింది నరేంద్ర మోడీ గారితో ఒక మంచి సమావేశం చాలా కాన్ఫిడెంట్గా ఆ సమావేశంలో డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా డిస్కస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన రాష్ట్రానికి తద్వారా మేలు జరుగుతున్న నమ్మకంతో ఆయన అదే సందేశం బయటకు వచ్చిన తర్వాత పత్రికా సమావేశంలో చెప్పారు దానికి మేము కట్టుబడి ఉన్నాం అనవసరమైన రూమర్సు కొత్త కొత్త కోణాల నుంచి ఆలోచించడం అది సబబు కాదు మేము ఆ సమావేశాన్ని పూర్తిగా గౌరవిస్తాం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దీని గురించి మన రాష్ట్రం కోసం రాజకీయ భవిష్యత్ అంటారా అది రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భంలో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం రాష్ట్రం నుంచి వాళ్ళు మన రాష్ట్రానికి కలిగించిన నష్టం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చి పోరాడుతుంది ఆ విలువలు నిలబెట్టే విధంగా ఒక నిజాయితీగా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి తప్పకుండా మేము నిలబెడతాం అవునండి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందండి ఈరోజు పెడనలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి గారు ఆ ప్రాంతంలో జరిగిన అవినీతి పైన అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భంలో ఆ వివరాల గురించి మా పార్టీ నాయకులు అక్కడ పోస్టర్లు కానివ్వండి కరపత్రాలు కానివ్వండి పంచుతూ ఉంటే వాళ్ళపైన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వాళ్ళపైన దాడి జరగడం చాలా బాధాకరం అది మన ముక్తకంఠంతో మనందరం ఖండించాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడతాయి ఏ పార్టీ వస్తుంది అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సింది ఏంటంటే వ్యవస్థను ఉపయోగించుకొని పార్టీ అవసరాల కోసం ప్రజల్ని భయపెట్టాలి జనసేన పార్టీ నాయకులపైన కేసులు పెడితే వాళ్ళు సైలెంట్ అవుతారనుకోవడం చాలా పొరపాటు చిత్తూరు జిల్లాలో కూడా చాలా సంఘటనలు చూసాం మన కిరణ్ రాయల్ గారి పైన చూసాం యుగంధర్ గారి పైన చూసాం ఎక్కడ కూడా జన సైనికులు తగ్గరు జనసేన పార్టీలు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అండగా నిలబడతారు ఎందుకంటే ఆ ధైర్యం మాకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉంటారు కాబట్టి నిరంతరం ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది అది ప్రజల్లోకి వచ్చే మేము ఉద్యమ స్ఫూర్తిలో తీసుకెళ్తాం అంటే ఇతర పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే పరిమితం చేద్దామండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మార్చి 14న మేము జరిగిన ఇప్పటిలో జరిగిన సభలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేము అందరం కూడా కలిసి పోరాడాలి ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మేము ముందుకెళ్తాం నిలబడతాం ఒక అవకాశం జనసేన పార్టీ కూడా ఇవ్వండి కానీ మా బాధ్యతగా కూడా మేము భావిస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్షన్లో మాత్రం ఈ విధంగా మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుందనే భావన చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు వెళ్ళబుచ్చారు ఆ కోణంలోనే మేము పనిచేసుకుంటున్నాం దానికోసం మేము ముందుకెళ్తున్నాం ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి పార్టీలు ఉన్నారు వాళ్ళ జాతీయ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మన తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం అది ఒక బాధ్యతతో మేము చూస్తాం తప్ప పదవుల కోసం మాత్రం మేము చూడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సారీ మీరు చాలాసేపు వెయిట్ చేశారు థ్యాంక్ యూ